టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది ఎన్డీఏలోకి టీడీపీ రీఎంట్రీ ఖాయమైపోయింది ఈ అంశంపై చర్చించడానికి రెండు రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రోజు అమిత్ షాతో సమావేశమయ్యారు దాదాపు గంట పాటు వీరి మధ్య చర్చలు జరిగాయి బీజేపీకి ఆఫర్ చేసే సీట్లపై చర్చించారు బీజేపీ కోరుకుంటున్న సీట్ల వివరాల్ని ఆ పార్టీ నాయకత్వం చంద్రబాబు ముందుంచినట్లుగా సమాచారం ఇప్పటికే వీరి మధ్య ప్రాథమిక చర్చలు పూర్తైన నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో అత్యవసర సమావేశం నిర్వహించారు టీడీపీ నేతలు పోలవరం టికెట్ జనసేనకి కేటాయించారనే సమాచారంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తామంటున్నారు నేతలు ఢిల్లీలో ఉన్న చంద్రబాబు పవన్లపై మంత్రి అంబటి కామెంట్ చేశారు మేము ఎన్నికలకు సిద్ధం మీరు అమిత్ షా ఇంటి ముందు సిద్ధమా అంటూ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు అంబటి మరొకవైపు ముప్పాళ్ల మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మంత్రి రేపు మేదరమెట్లలో జరిగే సిద్ధం బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు బుల్లెట్ బండిపై తిరుగుతూ స్థానికుల్ని ఆప్యాయంగా పలకరిస్తూ వైసీపీ నేతల్లో కొత్త జోష్ నింపుతున్నారు మంత్రి అంబటి సీఎం జగన్ కు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదన్నారు టీడీపీ నేత ధూళిపాడ నరేంద్ర అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజల మీద పన్నుల రూపంలో అధిక భారం మోపారన్నారు ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపంలో 50,000 కోట్ల రూపాయలు వసూలు చేశారని అన్నారు సంక్షేమ రాజ్యం అంటూనే పేద ప్రజలను దోచుకున్నారన్నారు ధూళిపాడ నరేంద్ర గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో పర్యటించారు నారా భువనేశ్వరి బసవ తారకం ఉచిత క్యాన్సర్ నిర్ధారణ సంచార వాహనాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సతీమణి నందపురి వసుంధర నారా బ్రాహ్మణి పాల్గొన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నందమూరి తారక రామారావే తమకు స్ఫూర్తి అని చెప్పారు నారా బ్రాహ్మణి లక్షలాది మంది క్యాన్సర్ పేషెంట్స్ కి సేవలు అందించడం గర్వంగా ఉందన్నారు ఆమె మేడ్చల్ జిల్లాలో కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభ జరగబోతోంది గుండ్లపోచంపల్లిలో సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు హాజరవుతారు కండ్లకోయ ఐటీ పార్క్ ఎలివేటెడ్ కారిడార్ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం తెలంగాణపై ఫోకస్ పెట్టింది బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పెద్దల నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లబోతున్నారు రేపటి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఎల్లుండి రెండో జాబితా విడుదలకు ప్లాన్ చేసింది బీజేపీ ఎల్లుండి హైదరాబాద్ కి రాబోతున్నారు అమిత్ షా 12న ఎల్బీ స్టేడియంలో బూత్ కమిటీలతో సమావేశం జరగనుంది రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా ప్లాన్ చేయబోతోంది బీజేపీ బీజేపీలో చేరనున్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఈ నెల 12న పార్టీలో చేరబోతున్నారు ఆయన నిన్న నేరుగా ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు కిషన్ రెడ్డి మహబూబాబాద్ ఎంపీ టికెట్ ని ఆయన ఆశిస్తున్నారు బీఆర్ఎస్ లో ఉండే ఇన్ని పనులు చేశానని బీజేపీలో చేరితే మరిన్ని పనులు చేయడానికి అవకాశం ఉంటుంది అన్నారు సీతారాం నాయక్ జగిత్యాలలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస నెలకొంది బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని ఎమ్మెల్యే సంజయ్ వివరిస్తుంటే అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల్ని సముదాయించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ఈ నెల 15న విశాఖలో పర్యటిస్తారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు ఆయన స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా డిక్లరేషన్ పై విశాఖలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేవంత్ పర్యటన ఆసక్తిని పెంచేసింది ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది 21% ఫిట్మెంట్ తో పీఆర్సీ ప్రకటించింది ప్రభుత్వం జూన్1, 2024 నుంచి 53,71 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది పీఆర్సీ ప్రకటనతో సర్కారుపై ఏటా 418.11 కోట్ల రూపాయలకు అదనపు భారం పడనుంది పేద ప్రజల ప్రయాణ సాధనం ఆర్టీసీ అని చెప్పారు మంత్రి పొన్నం ఆర్డినరీ బస్సులకు ఎక్స్ప్రెస్ బస్ పేర్లు రాసి నడుపుతున్నారు అనడం అవాస్తవం అన్నారు ఆటో కార్మికులకు కొంత అన్యాయం జరిగింది అన్నారు త్వరలోనే వారిని ఆదుకుంటామన్నారు శవాల మీద పేలాలు ఏరుకునేలా మాజీ మంత్రులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం స్త్రీ సమానత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత కవితకు లేదు అన్నారు మాజీ మంత్రి పుష్పలీల కాంగ్రెస్ ని ప్రశ్నించే హక్కు అసలే లేదన్నారు కవిత సలహాలు తీసుకునే కర్మ కాంగ్రెస్ కి పట్టలేదన్నారు ట్రైబల్ అసైన్మెంట్ చట్టంలో స్త్రీకి గౌరవం ఇచ్చింది ఇందిరాగాంధీ అని ఆమె భిక్ష వల్ల మీ ఫ్యామిలీకి రాజకీయ జీవితం వచ్చిందన్నారు పుష్పలీల
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్. ఆరు గ్యారెంటీల పేరుతో 13 హామీలు ఇచ్చి అమలులో విఫలమయ్యారన్న ఆయన లబ్ధిదారులను కుదించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల కరువు భత్యం అధికారంలోకి రాగానే విడుదల చేస్తామన్నారు. కానీ 3 నెలలైనా ఇంకా మాట్లాడట్లేదు అన్నారు దేవిప్రసాద్. జలసౌధలో ఎన్డీఎస్సీ సమావేశం కొనసాగుతోంది. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు నిపుణుల కమిటీ. సాయంత్రం వరకు ప్రభుత్వ శాఖల వారీగా అధికారులతో సమీక్ష జరగబోతోంది. బ్యారేజీల నిర్మాణ సమయంలో ఉన్న ఇంజనీరింగ్ అధికారులపై ఆరా తీస్తున్నారు అధికారులు. బ్యారేజ్ కుంగుబాటుకు ప్రధాన కారణాలపై ఆరా తీస్తున్నారు కమిటీ. కమిటీ సూచనల ఆధారంగా తాత్కాలిక మరమ్మతులపై ప్రభుత్వం యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ సమస్య రోజు రోజుకి క్లిష్టంగా మారుతోంది అన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోంది అన్నారు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే నిపుణుల కమిటీ నివేదికను త్వరితగతిని ఇవ్వాలని కోరాలన్నారు కూనంనేని సాంబశివరావు. ఒక మహత్కార్యంలో భాగస్వామ్యం కావడం తమ అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు చినజీయర్ స్వామి. అన్ని మతాల్ని అందరూ ఆధ్యాత్మికవేత్తల్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి విశ్వశాంతికి బాటలు వేయడానికి కిషన్ రెడ్డి ఈ దిశగా తీసుకున్న చొరవ చాలా అభినందనీయమన్నారు ఆయన. మన చేతిలోని 5 వేళ్లు వేరువేరుగా ఉన్నట్టే సమాజంలో భిన్నత్వం కూడా సహజమే అన్నారు. కానీ అందరి లక్ష్యం ఒక్కటే అన్నారు చినజీయర్ స్వామి. కూకట్పల్లి పిఎన్ఎం హైస్కూల్లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న 100 మంది పేద రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోదని హామీ ఇచ్చారు మంత్రి. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టింది వైసీపీ. పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్య నేతలతో ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి సమావేశం కాబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు, సీనియర్ నేతలు సీఎం క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు అప్పలరాజు, ముత్యాలనాయుడు సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మెరకవీధి వాటర్ ట్యాంక్ సెంటర్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు దళితులు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ సీట్ల కేటాయింపులో సమన్యాయం చేస్తామని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్రంలో మాదిగలకు సీట్ కేటాయించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు దళితులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లింగగూడెం ఏజెన్సీ ప్రాంతంలో తాగునీరు లేక స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. గత 5 రోజులుగా తాగునీరు లేకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో గ్రామస్తులు రాస్తారోకు నిర్వహించారు. తాగే నీరు లేక ఇబ్బంది పడుతున్నామని, వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని రోడ్డుపైనే నిరసన చేపట్టారు. హైదరాబాద్ రామంతాపూర్లో ఎస్బీఐలో ఖాతాదారుల అకౌంట్లలో నుంచి 2.8 కోట్ల రూపాయలు మాయమైపోయాయి. ఖాతాదారుల డాక్యుమెంట్స్ లో చీటింగ్ చేసి డబ్బులు కొట్టేశారు బ్యాంక్ మేనేజర్. 19 మంది షేర్ పేర్లపై ఉన్న లోన్లు తీసుకున్న మేనేజర్ భార్య, కొడుకు ఖాతాలకు నగదు బదిలీ చేశాడు. మేనేజర్ షేక్ సైదులు, గంగమల్లయ్యపై బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. పల్నాడు జిల్లా కోటప్పకొండ తిరునాళ్ల తిరుగు ప్రయాణంలో అపశృతి. డ్యూటీ జంక్షన్ దగ్గర ఎడవల్లి ప్రభ నేల కొరిగింది. హైటెన్షన్ వైర్లు తగలకుండా తీసుకొచ్చే క్రమంలో ఒరిగిపోయి కింద పడిపోయింది ప్రభ. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి చెందింది. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ కి వెళ్లిన డాక్టర్ ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలోకి పడిపోయింది. కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన ఉజ్వల ఆస్ట్రేలియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఆమె మరణ వార్త విని కన్నీరు మున్నీరే విలపిస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు. అరుణాచల్ ప్రదేశ్ లో కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ ని జాతికి అంకితం ఇచ్చారు. ఈ సొరంగం తవాంగ్కి అన్ని వాతావరణ కనెక్టివిటీని అందిస్తుంది. దీంతో చైనా సరిహద్దుకి దాదాపు 12 కిలోమీటర్ల దూరం తగ్గబోతోంది. చైనాతో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇది అందుబాటులోకి రావడం చాలా కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. దీని ద్వారా మరింత వేగంగా సైనిక బలగాల రాకపోకలు కూడా సాగించవచ్చు. దేశ ప్రజల్ని మరోసారి సర్ప్రైజ్ చేశారు మోదీ. అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ ని తొలిసారి పర్యటించిన ప్రధాని ఏనుగుపై సవారీ చేశారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన కజిరంగా జాతీయ పార్క్ ని సందర్శించారు ప్రధాని. ప్రధాని మోదీ ఏనుగుపై సవారీ చేసిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని ప్రముఖ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ప్రకటించింది. అయితే తమిళనాడులో తమ మిత్రపక్షమైన అధికార డిఎంకేకి తాము మద్దతు పలుకుతున్నామని, డిఎంకే అభ్యర్థుల తరపున తమ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తాయని చెప్పారు కమల్. డిఎంకేతో సమావేశం అనంతరం మక్కల్ నీది మయ్యం పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం ఈ విషయాన్ని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము డిఎంకేకి మద్దతు ప్రకటించినందుకు గాను వచ్చే ఏడాది తమ పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇస్తామని డిఎంకే హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఒడిశాలో బీజేడీ బీజేపీ మధ్య పొత్తుకు ఆదిలోనే బీటలు పడ్డట్టు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు చర్చలు ఫలించకపోవడంతో ఈ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలి అన్న యోచనలో ఉంది బీజేపీ. రాష్ట్రంలోని 147 అసెంబ్లీ 21 పార్లమెంట్ స్థానాల్లో పోటీకున్న అవకాశాలను పరిశీలిస్తోంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సురేష్ పచౌరి, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. వారికి సీఎం మోహన్ యాదవ్, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భోపాల్లో రాష్ట్ర సచివాలయం ఉన్న వల్లభ భవన్ 3 అంతస్తులో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంపై స్పందించారు సీఎం మోహన్ యాదవ్. ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లుగా చెప్పారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ లో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలు సమస్యలతో వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి నుంచి దరఖాస్తుని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెంగళూరులో బాంబు పేలుడు జరిగిన 8 రోజుల తర్వాత రామేశ్వరం కేఫ్ తెరుచుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. కస్టమర్లకు పూర్తిస్థాయి భద్రతను కల్పిస్తూ కేఫ్ ని రీఓపెన్ చేసినట్లుగా చెప్పారు నిర్వాహకులు. ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5వ టెస్ట్ లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో భారత్ 4-1 తేడాతో సిరీస్ ని కైవసం చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 477 పరుగులకు ఆల్అౌట్ కాగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 218, రెండో ఇన్నింగ్స్ లో 195 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా బుమ్రా 2, కుల్దీప్ యాదవ్, జడేజా 6 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ 1 రాణించి 84 పరుగులు చేశారు.